ఫ్రెండ్స్ గ్లాస్ చూడండి ఎంత పెద్దగా ఉంది. చాయ్ పెట్టిన గిన్నె కంటే పెద్దగా ఉంది. ఏం చేస్తున్నావు తులసి? గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి యా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు తులసి హిందూ బ్లాగ్స్. సో అంటే థంబ్నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, హెయిర్ స్టైల్ బాగుంది కదా అది. ఓకే సారీ, ఏంటంటే ఇక తులసి ఇడ్నే ఉంది ఇటు. సో ఏంటంటే ఏంటండి, అదే మున్నెల సదనా చీర పెడదామని తీసుకోబోతున్నా మా బిడ్డను. నీ చేతులు ఏముంది? ఎందుకు మంచిగా చూపి ఇక్కడ చూపిరా, పొట్టిదాన్ని చూపి. పొట్టిదాన్ని చూపి అశోక్. ఊ అంటుంది నాతో జోలి పెడుతుంది పొట్టి. ఊకము ఏంది మమ్మీ? అక్కడ చూడు, అక్కడ చూడు నవ్వుతుంది అంటుంది అత్తమ్మల ఇంటికి పోతున్నాని. సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే యాక్చువల్లీ డెలివరీ అయిన తర్వాత చిన్న బిడ్డ తల్లిది. అక్కడ నేను మాట్లాడుతాను. సరే మాట్లాడుకు. ఓకే అక్కడ మాట్లాడాను ఏం కాదు. అయితే డెలివరీ అయిన తర్వాత 3 మంత్స్ ఆర్ 2 మంత్స్ ఏదో ఒక టైంలో 3 మంత్స్ లోపు ఆగు మమ్మీ అంటుంది. నన్ను చెప్పనియదు ఫ్రెండ్స్. ఏం మాట్లాడతావు? మాట్లాడతావా అత్తమ్మల ఇంటికి పోతున్నా అని చెప్పు వాళ్ళకు. సో అదే డెలివరీ అయిపోయిన డెలివరీ అయిన తర్వాత మామూలు అమ్మగారింటికి కానీ అక్క వాళ్ళింటికి కానీ ఎవరో ఒకరింటికి వెళ్ళి నిద్ర చేసి రావాలంట ఒక నైట్. సో అది మేము ఇంతవరకు డెలివరీ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళడానికి వీలు అవ్వలేదు. సో అందుకని ఇప్పుడు అక్క పర్టికులర్గా నేను తీసుకెళ్తా రండి అని చెప్పేసి ఇక మాకు అంటే నాకని కాదు వాళ్ళ కోడలకి వాళ్ళ బిడ్డకు ఇద్దరికి కలిసి డ్రెస్సులు తెచ్చుకురు మనకి ఏవి లేవు. సో వాళ్ళు తెచ్చుకున్నారు. సో నన్ను కూడా వాళ్ళతో పాటు ఇగో షార్ట్ వేసుకొని నన్ను కూడా దొరకపోతున్నారు. సరే మేము ఆడికి వెళ్తున్నాము, మరి ఏమేమి అరేంజ్ చేశారో ఒకసారి చూద్దాము. ఇట్లా వెళ్ళాలంట సాంప్రదాయం అంట మన తెలంగాణలో ఇట్లా చేస్తారంట. సో ఆడికి వెళ్తున్నాము, తులసి తీసుకెళ్తున్నాము మమ్మల్ని తీసుకొని వచ్చినావా? జడలు చూడు, 2 జడలు. సరే ఫ్రెండ్స్ వెళ్దాం రండి, ఇక ఏమేమి చేసారు ఆడ చూద్దాము. నాకైతే కాళ్ళు గుంజుతున్నాయి. తీసుకెళ్తున్నాము అత్తమ్మ వాళ్ళని ఇంటికి. ఫస్ట్ టైం మేము తీసుకెళ్తున్నాము అంటే రోజు వస్తలేం మేము ఇంటికి. దునియాలో ఇప్పుడే ఇంటికి అడుగు పెడుతున్నావు అంటే చెప్తూ అదే పెళ్ళైన తర్వాత ఇప్పుడు దొరికిపోతారు అన్న. ఓకే నాకు వచ్చి కొత్తగా పెళ్ళి అయిందని అర్థం ఉంది నాకు. పద తులసి పా, ఏం కాదు నేను ఉన్నాగా నువ్వుంటే నాకేంటి ధైర్యం. ఫ్రెండ్స్ గ్లాస్ చూడండి ఎంత పెద్దగా ఉంది. చాయ్ పెట్టిన గిన్నె కంటే పెద్దగా ఉంది. బిస్కెట్లు వేసిన హాయ్ ఉప్మా మాడగొట్టారు ఫ్రెండ్స్. ఉస్మానియా బిస్కెట్స్ కదా తులసి, నాకు కూడా అది చాలా ఫేవరెట్ ఆ బిస్కెట్స్. ఇక్కడ చూడండి లక్ష్మి మాల్ కలిపినట్టు కలుపుతుంది.
లక్ష్మి అంటే కారం పొడి నేను దాని కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఆ కారం కోసం వెయిట్ చేస్తున్నాను ఎన్ని తింటావు తులసి తర్వాత మళ్ళా చాయ్ తాగుతావా తులసి ఫ్రెండ్స్ ఈరోజు ఉప్మా అసలైతే ఎవరు పని మీద వాళ్ళందరు ఉన్నారు ఎవరు పని మీద వాళ్ళందరు ఉన్నారు బాబాయ్ నవ్వుతున్నాడు అమ్మో లక్ష్మి చూపించద్దు కదా మర్చిపోయా లక్ష్మి సైడ్ వెళ్ళింది కెమెరా ఏం చిన్నమ్మా పైకి దూడు చిన్నమ్మా కెమెరా పెట్టాక మటన్ నాకు బాబాయ్ కి అవతల వీళ్ళందరికి చికెన్ ఇక సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం ఉప్మా ఫ్రెండ్స్ ఈ ప్యాన్ బాగుంది కదా బాండి చాలా మంచిగా ఉంది గీరు వాడేసిండ్రు కాదు అక్కడ ఇది బాగుంది అంటే బాగానే వర్క్ చేస్తుంది ఇది చేస్తుంది ఇంకా చేసిండ్రు అంటే మాడిపోతుంది బాగా మందంగా ఉండేది ఏమైంది అట్లయింది ఎవరు పాలిష్ గీకేసిరా తులసి ఫ్రెండ్స్ పాలిష్ గీకేసి స్టీల్ దానితోనేసి రుద్దింది పాలిష్ మొత్తం పోయి అన్నీ మాడిపోతున్నాయి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎవరైనా ఇట్లా చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఏం చేస్తున్నా తులసి వాళ్ళు పని చేస్తుంటే కుర్చీలో కూర్చొని అంటే రోజు ఇంతేనా తులసి యా పిల్ల పిల్ల నామే ఫ్రెండ్స్ కెమెరా పెట్టగానే పని చేస్తుంది కెమెరా తీసేస్తే అవి తీసేసి ఆ కుర్చీ విన్న కూర్చుంటది మళ్ళీ సర్లే సారీ తులసి చేసుకో వర్క్ చెప్పింది కొట్లాడి వచ్చినావుగా ఆడ ఏం చెప్పి వచ్చినావు నువ్వు నిజం చెప్పు నువ్వు కొట్టినా ఆమె కొట్టిందా ఎట్లన్నా పట్టుకుందని చెప్పేసి తొక్కిరుగా ఓ మామ ఓ నువ్వు వీడియో తీస్తున్నావా ఏం చేస్తున్నావు నువ్వు అది ఆమె పడుకుంది గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి డాడీ అయిపోయింది
పసుపు చికెన్ ఎంత మిక్స్ చేసి మళ్ళీ సిమ్ లోనే ఫ్రెండ్స్ ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ బగారా చికెన్ మటన్ సాంబార్ హాయ్ నన్నే నా తీసాడు నిన్నే హాయ్ నేను చికెన్ తింటున్నా నో హాయ్ నేను మటన్ తినేసా ఓకే నువ్వు ఇందు లక్ష్మి నువ్వు చికెన్ మటన్ చికెన్ మటన్ తేజ నువ్వు చికెనేనా ఓకే సో మధ్యాహ్నం లంచ్ ఇలా అయింది వావ్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు కంటే ముందు చిన్ని శారీ చూద్దాం వావ్ వావ్ అంటే సెలక్షన్ నాది కాబట్టి బాగుంది శారీ అండ్ బేబీ డ్రెస్ బేబీ అలిగి అటు చూస్తుంది మమ్మీ ఇటు చూడు మమ్మీ అవునా ఓకే చాయ్ తెచ్చినావాక ఇట్లా పెట్టు సో ఫ్రెండ్స్ అంటే నిన్న అక్క వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చారు మమ్మల్ని సో వచ్చి ఇక అంటే ఇది వన్ డే నైట్ ఇక్కడ నిద్ర చేస్తారంట నిద్ర అయిపోయిన తర్వాత బేబీకి వాళ్ళ మదర్కి ఇద్దరికి డ్రెస్ పెడతారు డ్రెస్ పెట్టినరు ఇద్దరికి పింక్ కలర్ చాలా బాగుంది అంటే జెంట్స్కి పెట్టకపోవచ్చు అందుకని నాకు పెట్టలేదు వీళ్ళకి మమ్మీ మంచిగా ఉందా నీ డ్రెస్ లడ్డు నీ డ్రెస్ మంచిగా ఉందా వెంట్రుకలు పెద్ద ఎక్కువ పెరిగినాయి తొందర తొందర పెరుగుతున్నాయి బేబీకి నాలుగు ఓకే వెళ్దామా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి థ్యాంక్స్ చెప్పరేమో నాకు తెలిసి ఇది మన తెలుగింటి సాంప్రదాయం కాబట్టి ఇట్లా చేశారు సో వెరీ నైస్ అండ్ బాయ్ Bye. 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 Bye.